हाई फ्रेंड्स తెలంగాణలో మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయబోతున్నారు ఇప్పటివరకు చదివింది ఒక టాస్క్ అయితే పరీక్ష రాయడం మరో పెద్ద టాస్క్ ఎందుకంటే ఈసారి టిఎస్పిఎస్సి చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తుంది సో తప్పకుండా ఈ నిబంధనలు మనం ఫాలో అవ్వాల్సిందే పరీక్ష ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఉంటుంది సో వీలైనంత వరకు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు సెంటర్కి చేరుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందుగానే గేట్ క్లోజ్ చేస్తారు పరీక్షకి షూ వేసుకెళ్ళకండి చెప్పులు మాత్రమే వేసుకెళ్ళండి చేతికి గాని కాళ్ళకి గాని ఎలాంటి ఇంక్ టాటూస్ గోరింటాకు లేకుండా చూసుకోండి ఎందుకంటే ప్రిలిమ్స్ పరీక్షకు ముందుగానే మీ బయోమెట్రిక్ తీసుకుంటారు ఆ బయోమెట్రిక్ అనేది మెయిన్స్ లో టాలీ అవుతనే మెయిన్స్ పరీక్షకి అనుమతిస్తారు పరీక్షా కేంద్రానికి మీ హాల్ టికెట్ తో పాటు ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకెళ్ళండి లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ అలాంటివన్నమాట హాల్ టికెట్ని A4 సైజులో కలర్ ప్రింట్ తీసుకోండి ఒకవేళ హాల్ టికెట్లో మీ ఫోటో కానీ మీ సిగ్నేచర్ కానీ స్పష్టంగా లేకపోతే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికేషన్ని పరీక్షా హాల్లో మీ ఇన్విజిలేటర్కి అందించాలి బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నే వాడండి అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ పరీక్ష హాల్లోకి తీసుకెళ్ళకండి తప్పుడు ధృవీకరణలతో ఎగ్జామ్కి వచ్చిన లేదా ఒకరి స్థానంలో మరొకరు వచ్చినట్టు తెలిసిన కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది టిఎస్పిఎస్సి ఇక ఓఎంఆర్ షీట్లో వైట్నర్ రబ్బర్ బ్లేడ్ చాక్ పౌడర్ లాంటివి వాడితే మీ ఓఎంఆర్ షీట్ని ఇన్వాలిడ్గా పరిగణిస్తారు ఇక ఓఎంఆర్ షీట్లో మీతో పాటు మీ ఇన్విజిలేటర్ కూడా సైన్ చేయాలి చెక్ చేసుకోండి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే 150 ప్రశ్నలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ క్వశ్చన్ స్పష్టంగా లేకపోయినా లేదా తక్కువ క్వశ్చన్స్ ఉన్నా మీ ఇన్విజిలేటర్ సహాయం తీసుకోండి క్వశ్చన్ పేపర్స్పై ఎలాంటి మార్క్స్ ఉండకూడదు ఓఎంఆర్ షీట్పై పేర్కొన్న స్థలంలో కాకుండా ఎక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ని వేయకండి అలా వేస్తే మీ ఓఎంఆర్ షీట్ని ఇన్వాలిడ్గా పరిగణిస్తారు ఇవే కాకుండా మీకు ఇంకేమైనా సందేహాలుంటే తప్పకుండా టిఎస్పిఎస్సి హెల్ప్ డెస్క్ని సంప్రదించండి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి ఇక విజయం మీదే ప్లాటో ఆన్లైన్ యాప్ తరపున అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్